తీసుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సో కీర్తన గారు నమస్కారం అండి, జనసేన అధికార ప్రతినిధి. తెలుగుదేశానికి ఇదొక్కటే ఎన్నికల అస్త్రంలాగా కనిపిస్తుందండి, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి వాస్తవంగా రాష్ట్రంలో మాట్లాడితే. కనీసం రోడ్ల మీద మాట్లాడిన జనం ఈల్డ్ అయ్యే అవకాశం ఉంది. అది వదిలేసి వివేకానంద రెడ్డి గారి హత్య ఒక్కటే ఈరోజు ఎన్నికల్లో ప్రధాన అంశంగా తీసుకోవడం వల్ల తెలుగుదేశానికి ఏమన్నా మైలేజ్ ఉంటుందా? నేను ఎందుకు అంటానంటే ఇక్కడేదో మిమ్మల్ని పొగట్టడం కోసం, మీ నాయకుడిని గాల్లో ఎత్తడం కోసం అంటలా. వారాహి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4లో ఆయన చాలా అంశాలు లేవనెత్తారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం లేవనెత్తటానికి జంకిన అంశాలు కూడా ఆయన భుజాన వేసుకొని జనంలోకి వచ్చారు. ఆశ్చర్యకరం ఏంటంటే ప్రిన్సిపల్ అపోజిషన్ వాటిని కన్వీనియంట్గా ఇగ్నోర్ చేసి జస్ట్ ఇట్ ఇస్ బ్యాంకింగ్ అపాన్ వివేకానందస్ మర్డర్. మీరేమంటారు? మీకు ఇక్కడ ఆప్షించాల్సింది ఏంటంటే, ఎవరు వ్యక్తిగతంగా ఉన్న విషయాలని ఆ అంశాలని ప్రస్తావించాలని అనుకోరు. అలాంటి రాజకీయాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు జరుగుతుంది తప్ప ముందైతే మనం కూడా చూడలేదు. ఎంతో హుందాగా ప్రజలకు అర్థమయ్యే విధంగా, అవగాహన కల్పించే విధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడే నాయకుల్ని చూసాం. మరి ఈ టర్మ్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్ట్ అయ్యారో ఆయన కార్యవర్గానికి ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ, సజ్జల గారు ప్రెస్ ముఖాముగా వచ్చి మాట్లాడే మాటలు కానీ పూర్తిగా వ్యక్తిగతమే. అసెంబ్లీ సాక్షిగా కూడా ఎలాంటి అంశాలు ప్రస్తావించున్నారో మీరు గమనిస్తూనే ఉన్నారు. ఈయన వివేక గారి గురించి ఎందుకు మాట్లాడతామంటే, ఒకటి, సొంత బాబాయ్కి న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రంలో ఉన్న మిగతా వాళ్ళకి న్యాయం చేస్తారా? సొంత చెల్లెలనే ఇబ్బంది పెడుతూ హంతకుల వైపు నిలబడుతున్నారని సో చెల్లెలు ఆరోపిస్తున్నా కూడా ఒక్కసారని ఆమెకు సహకరించి, ఒక సీఎంగా ఆయన సామాన్య పౌరుడు కాదు, ఎవరికైనా అర్జీలు ఎత్తుకొని తిరగడానికో లేదంటే ప్రెస్ మీట్లు పెట్టడానికో, ఒక సీఎం, ఒక సీఎం గా ఉంటున్న వ్యక్తి ఎంత బాధ్యత తీసుకోవాలి? తన బాబాయ్ హత్యకు గురయ్యారు, అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈరోజు వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి, మీరు ఉన్నారు కాబట్టి వాస్తవాలు బయటపెట్టి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకి శిక్షలు ఇంప్లిమెంట్ చేయడానికి మీకు చక్కటి అవకాశం. కానీ కూడా అది యూటిలైజ్ చేసుకోకుండా ఈరోజు చెల్లెలు అన్న వైపే వేలు చూపిస్తూ ఉన్నా కూడా సైలెంట్ గా ఉన్నారంటే ఎక్కడో ఒక చోట అందరికి అనుమానం వస్తుందా రాదా? నిన్న క్యాంపెయినింగ్ లో అవినాష్ గారి పైన ఉండడం, ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో శిక్ష అర్హుల కిందనే మనం కొంచెం చూడాలి, అయినా కూడా ఆయన్ని పక్కన పెట్టుకుని ఉన్నారని నాకు ఆశ్చర్యం వేస్తుంది. పూర్తిగా ఆ కేసులో ఆయన ఎటువంటి విధంగా తప్పు చేయలేదని తెలిసేదాకా ఆయన పక్కన పెట్టుకుని తిప్పుకోకూడదు. కానీ తిప్పుకుంటున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్ వేలో ప్రొటెక్ట్ చేస్తూ సునీతా గారికి అన్యాయం చేస్తున్నట్టే బాబాయ్ హత్యలో న్యాయం కావాలని కోరుకుంటున్నట్టు కాదు కదా. సో ఇటువంటి విషయాలు ప్రజలకు తెలియాలా? ఎందుకు తెలియాలంటే, నేను అమాయక బిడ్డని, నాకెవరు లేరు, నా కుటుంబ సభ్యులను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నువ్వు మంచివాడు అయితే నిజంగా వ్యతిరేకిస్తారా? బాబాయ్ హత్య గురించి పోరాడితే వ్యతిరేకిస్తారా? చెల్లెల్ని ఈ రోజు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టే కదా వ్యతిరేకిస్తున్నారనే అంశాన్ని వాళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారేమో కాక, కానీ ప్రజలకైతే వాస్తవాలు తెలియాలి. ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి వివేక హత్య గల న్యాయం అనేది జరగాలి సార్. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక హత్య రాజకీయాలకు ఎలా పట్టరచుగా చేస్తూ ప్రతి ఒక్కరు, ఒక రాయలసీమ ప్రాంతం అంటే హత్యలు గూండాలే ఉంటారు, ఇక్కడ సామాన్యులు బ్రతకరు ఇవ్వడం అనే వాళ్ళకి ఒక అపోహ ఉంది. ఆ అపోహను తరిమి కొట్టాలంటే దీనికి మనం జస్టిస్ జరగాలి. ఈ తీర్పులో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి పక్కన నిలబడతారో కూడా మాకు అర్థం కాదు. అండ్ రాష్ట్రంలో సమస్యలు లేవా అంటే ఉన్నవే సమస్యలు. అభివృద్ధి ఎక్కడ ఉంది? ఇక్కడ అటకెక్కి కూర్చొని అభివృద్ధి మీద గురించి ఆలోచించకుండా కేవలం దోచుకుందామా, పంచుకుందామా, దాచుకుందామా అన్న ఇంటెన్షన్ తో వైసీపీ పరిపాలన చేస్తా ఉంది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రెస్ ముఖంగా వచ్చి మాట్లాడే అంశాలు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి, సిబిఎన్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ శాఖల మీద అవగాహనతో వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి ఒక శ్వేతపత్రం, ఒక ప్రెస్ మీటో పెట్టే దిక్కుమాల రాజకీయం కూడా చేయడానికి సమర్థులుగా వాళ్ళు లేరు. వాళ్ళు కేవలం వ్యక్తిగత విమర్శలు చేయడం కోసం ఈ 4.5 టర్మ్ యూజ్ చేసుకున్నారు. మీరు గతంలో ఉన్న ప్రెస్ మీట్లని గమనించండి, ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం మనం వైసీపీకి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూర్చోమని చెప్పండి, మనం మా పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు, సిబిఎన్ గారు వచ్చి కూర్చుంటారు, ఎంతవరకు అభివృద్ధి చేశారు చూపించమని చెప్పండి. ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారు చెప్పమని చెప్పండి. ఈరోజు బస్ యాత్ర చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం గా ఎలా ఉండాలి సార్? జనసంద్రోహం అసలు ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ప్రజలే లేకోకుండా కాన్వాలా ఖాళీగా పోతుంటే ఈయన మీద ఏ నమ్మకంతో ప్రజలు వస్తారు? ఏ నమ్మకంతో రాయలసీమ ప్రాంతం ప్రజలు ఆయన నమ్ముతారు? ఒక రాయలసీమ ద్రోహిగా ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టి మోసం చేసి ఇక్కడ కూడా హత్య రాజకీయాలు చేస్తూ వాళ్ళ రాజకీయాలలో ప్రజల్ని పావులు చేసుకుంటూ కేవలం రాజకీయ పాపం గడుపుకోవడం కోసం, కేసుల కోసం తప్పించుకోవడం కోసం మాత్రమే ఆయన పనిచేస్తున్నాడు తప్ప ఎక్కడన్నా ప్రజల గురించి ఆలోచిస్తున్నాడా? ఇక్కడ మీరు ఆలోచిస్తే సమస్యలు ఎన్నో ఉన్నాయి. శంకుస్థాపనలు మాత్రమే అవుతున్న ప్రాజెక్టులు కోకరలు, ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతంలో. రాష్ట్రం మొత్తం చూస్తే ఇంకెన్ని చెప్పాలో ఒక లిస్ట్ ఉంది, నా దగ్గర మీకు పంపించమంటే పంపిస్తాను.
అటువంటి వాటి గురించి ఒక్కసారి నేననేది కూడా ఏంటంటే, కీర్తన గారు నేననేది కూడా ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక లిస్ట్ ఉందన్నారు, అవి కదా ఎన్నికల్లో ప్రధాన అంశాలు. కేవలం ఒకే ఒక అంశం చుట్టూ మనం తిరుగుతూ ఉంటే దానివల్ల వనగూరే లబ్ధి ఏమిటి? అంటే తెలుగుదేశం, నేను చాలా స్పెసిఫిక్గా ఉన్నా, ప్రిన్సిపల్ అపోజిషన్ లేవనెత్తిన అంశాలు చాలా ప్రధానమైన అంశాలు చాలా ఉన్నాయి. అవి వదిలేసి జస్ట్ బ్యాంకింగ్ అపాన్ వివేకానంద్స్ మర్డర్ అంటే ఎంతవరకు అది మైలేజ్ ఇస్తుంది? నేను చాలా టెక్నికల్గా అడుగుతున్నా అండి, అది ఎంతవరకు ఆ పార్టీకి మైలేజ్ ఇస్తుంది చెప్పండి. బట్ మా వాళ్ళు కూడా మేనిఫెస్టో మేము ప్రజల్లోకి తీసుకుపోయినప్పుడు మేనిఫెస్టోని మాత్రం ప్రజలకు చేరువు చేస్తున్నాం. మేము ఏం చేసాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయ్యింది, ఎస్పెషల్లీ మహిళల విషయంలో, యువత విషయంలో, ఆ విషయాలే ప్రస్తావించుకుంటూ తిరుగుతున్నాం. బట్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఒక రకంగా మాట్లాడాలి, ఇలాంటి డిబేట్ పాయింట్ ఎక్కువ గ్రౌండ్ ని మోటివేట్ చేసి పెట్టేటప్పుడు మాత్రం వాస్తవాలు మాట్లాడాలి, జరుగుతున్న అన్యాయాలు మాట్లాడాలి. ఇటువంటి ఎలా నమ్ముతాం అంటే, మేమేం చెప్పగలగాలి? సొంత ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయడం, బయట న్యాయం చేసేది నమ్ముతారా? మళ్ళీ మళ్ళీ వస్తారండి మీ దగ్గరికి. ఒకసారి బీజేపీ రవికిరణ్ గారి దగ్గరికి వెళ్తాం. రవికిరణ్ గారు, హోప్ ఇట్ ఇస్ ఓకే నౌ. హోప్